ప్రజాప్రతినిధులందరం విజయవంతం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే జనగామ జిల్లాకు మెడికల్ కళాశాల వరంగా మారిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చంపకేల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన 23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి, మెడికల్ కళాశాల తరగతుల నిర్వహణ కోసం తలపెట్టిన తాత్కాలిక భవన నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ మెడికల్ కళాశాల విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నెరవేర్చుకోవడంతో పాటు 190 కోట్ల బడ్జెట్ సైతం మంజూరు చేశారన్నారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల తీసుకురాని చేత కానీ బీజేపీ దద్దమ్మలు రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్పై పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్లో మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలియజేశారు. పరిపాలన రీడిజైన్ చేసి ప్రజల దగ్గర చేరువేటట్టు చేసి రాష్ట్రాల జిల్లాలను విభజించి 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించి బ్రహ్మాండమైన కలెక్టర్ ఆఫీసులు వేరే రాష్ట్రం సెక్రటేరియట్లను తలపించే మాదిరిగా కలెక్టర్ ఆఫీసులు నిర్మాణం చేసి ఇవాళ మా రాష్ట్ర సెక్రటేరియట్ వైట్ హౌస్ను తలదన్నే మాదిరి మన సెక్రటేరియట్ నిర్మాణం చేసి చూపించింది. ఇవాళ అది కీర్తి కిరీటం మా ముఖ్యమంత్రి గారి ముందు చూపుకు, ఆయన విశాల దృక్పథానికి ఏ విధంగా రాష్ట్రాన్ని డిజైన్ చేయవచ్చు, ఏ విధంగా ప్రజలకు అందించవచ్చు అన్న దానికి, ప్రపంచానికి ఎట్లా చూపించవచ్చు అనే దానికి, అమెరికా కంటే ధీటుగా మనం ఎదగవచ్చు అన్న దానికి మన సెక్రటరీ నిర్మాణం చేసి చూపించండి ఇవాళ ముఖ్యమంత్రి గారు. మా జనగామ జిల్లాను చేసి ఎప్పుడో నిజాం పీరియడ్లో చేయాలనుకుంటే చేయలేకపోయారు, బ్రిటిషర్ పీరియడ్లో చేయాలనుకుంటే చేయలేకపోయారు. ఇక కాంగ్రెస్ తెలుగుదేశం దాన్ని మర్చికెత్తలేదు, కానీ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు జనగామ జిల్లా చేసి బ్రహ్మాండమైన కలెక్టర్ ఆఫీసు డిస్టిక్ హోదా కావాల్సిన నిధులు ఇచ్చి ఇవాళ మెడికల్ కాలేజ్ ఇచ్చి ఈ కాలేజు నిర్మాణానికి సహకరించి నిధులు బడ్జెట్ శాంక్షన్ చేసి కాలేజీ కొరకు 110 కోట్లు, హాస్పిటల్ కొరకు క్రిటికల్ కేర్ కొరకు 23.75 కోట్లు, దాదాపు 42,000 స్క్వేర్ ఫీట్ల అది, 4 బ్రహ్మాండాలు 21 కోటితోటి బ్రహ్మాండమైన కాలేజీ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఈ సంవత్సరమే 100 సీట్లకు 60 మంది బాలికలు 40 మంది బాలురు అడ్మిషన్స్ రేపు ఆగస్టు సెప్టెంబర్లో అడ్మిషన్స్ తీసుకునే క్లాసులు కూడా రన్ చేయబోతున్నాం. హాస్పిటల్ కొరకు మొత్తం ఎక్స్పెండిచర్ దాదాపు 100 కోట్లకు హాస్పిటల్, 110 కోట్లు కాలేజీ కొరకు, 200 కోట్ల పైచలకి ఇవాళ బడ్జెట్ సాక్షి చేసి ఇచ్చిన మహా ఉదార స్వభావం కలిగి ప్రజల పక్షాన సంపద పెంచి పంచుతున్న దానికి నిదర్శనం. సంక్షేమ పథకాలు కూడా అట్లే, ఏది చూసుకున్నాక తెలంగాణ దేశానికి ల్యాండ్ మార్క్ ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఉండిపోతారు ఇచ్చినారు, ఇంకా మనకు రావాల్సిన నిధులు ఆపుతున్నారు. దాదాపు 75,000 కోట్లు ఆగినట్టు లెక్కలు తేలుతున్నాయి, ఇంకా 125 కోట్లు ఉన్నాయి. తెలంగాణ విడిపోయిన నాడు మీకు కాలేజీలు లేవు చదువుకుంటేందుకు, విద్యా సంస్థలు లేవు, కరెంటు ఉత్పత్తి కేంద్రాలు లేవు, ప్రాజెక్టులు లేవు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి కొరకు మీకు ఎటువంటి ఏర్పాటు జరగలేదు, ఎటువంటి ప్రాజెక్టులు కట్టలేదు.